నేను మాత్రము పొరపాటు ఏం చేయలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత 7-8 సంవత్సరాల నుండి నేను పనిచేశాను, సిన్సియర్గా పనిచేశాను. నా యొక్క సిన్సియారిటీ నాకు గుర్తించలేరు ప్రధానంగా, కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయను. ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే నేను పార్టీ వదిలేసి వచ్చానో వాళ్ళకు తప్పకుండా యాంటీ డిఫెక్షన్ కింద మనకు కోర్టుకు పోయే అధికారం ఉంది కాబట్టి దాన్ని ఎందుకు వేస్తారో నేను ప్రశ్నించాను. తప్పకుండా అది వేసుకోవచ్చు. నేను సరైన సమయంలో నేను కూడా కోర్టులో రిప్లై ఇస్తాను. అంటే ఇప్పుడు లోకల్ గెలిచి ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచిన ఓటర్లను మోసం చేసి ఇతర పార్టీలపై ఇది అన్ని దాన్ని చెప్తే చాలా రకాల అర్థాలు వస్తాయి. ఎందుకంటే గతంలో కూడా జరిగినాయి ఇవన్నీ, ఇప్పుడు కూడా జరిగినాయి. కాబట్టి గతంలో మనం చేసింది ఏమో అది ఇది మంచి పని, లేకుంటే ఇప్పుడు చేసింది అపవిత్రమైంది అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉండదు. కాబట్టి దాని విషయంలో నేను అంత కామెంట్ కూడా చేయదలుచుకోలేదు. వాళ్ళు ఎంతైనా గొప్పలు ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ నేను మాత్రం కార్యకర్తగానే ఎదుక్కుంటూ వచ్చాను. ఇంకా ఎదగాలనే కోరికతోనే రాజకీయంలో పనిచేస్తున్నాను, కార్యకర్తలకు పనిచేస్తున్నాను, కార్యకర్తలకు అండదండగా ఉండి పనిచేస్తున్నాను. కాబట్టి కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి నేను నా కార్యకర్తలకు ఏం చేస్తున్నారని నా కార్యకర్తలకు తెలుసు. కాబట్టి నేను దాని విషయంలో చెప్పాను. మీరు చేసింది ఇక అది చూసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళతో 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళేమో వాళ్ళ గురించి మాట్లాడతలేరు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ దాంట్లో వాళ్ళకి షేర్ ఉంటుంది కాబట్టి. మేము 1 రూపాయి పైరవి చేయలేదు, 1 రూపాయి కమిషన్ తీయలేదు, 1 పని చేయలేదు. మేము కార్యకర్తగానే పనిచేస్తే కార్యకర్తగానే ఉన్నాం. ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఏం కాపాడి నన్ను అప్పని నా ఆస్తులు ఇవ్వాలి కాపాడి వాళ్ళ దగ్గర లెక్క ఉంటే ఇవ్వని చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఏం కాపాడతారు, వాళ్ళు ఏం కాపాడారు, మరి వాళ్ళ దగ్గర ఏమో లెక్క ఉంటే ఇవ్వని చెప్పు, కొంటే ఆ లెక్క వాళ్ళకే ఇచ్చేస్తా పోని. ఇక ఇప్పుడు ఆయన ఎవరెవరికి ఏముంది అనేది అవన్నీ ఎందుకు, కానీ ఎంపీకి మన ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎమ్మెల్యేకి ఒక ప్రొసీజర్ ఉంటుందా? ఆ ప్రాక్టీస్ ఒకటే ఉంటుంది. పార్లమెంటరీ ప్రాక్టీస్ అనేది ఒకటే తీరు ఉంటుంది. ఏదైనా దానికి ఒక పార్లమెంటరీ ప్రాక్టీస్ అనేది, పార్లమెంట్లో కూడా అదే డిబేట్స్ జరుగుతాయి, అసెంబ్లీలో కూడా అవే డిబేట్స్ జరుగుతాయి. ఆడేమి కొత్తవి జరిగాయి, ఇడేమి జరిగాయి. కాకపోతే దేశవ్యాప్తంగా అక్కడ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జరిగితే తేడా. మరి 3 నెలలు అంటే ఇప్పుడు దీని మీద నాకు ఒక ఇది వస్తుంది. 3 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు 3000 కోట్లు ఇలా జరిగింది సంపాదించిండు అంటే మరి 10 ఏళ్లలో మీరు ఎంత లెక్క చేయాలి కదా? 3 నెలలది 10 ఏళ్ళకు ఎంత అవుతుందో లెక్క చేస్తే మరి మీరు 10 ఏళ్ళకి అంత సంపాదించినట్టు లెక్క కదా? దాని అర్థం అంతే వస్తుంది కదా. 3 నెలలకు రేవంత్ రెడ్డి గారు ఇంత సంపాదించిండు అని చెప్పి మీరు ఆరోపణ పెడితే మరి 10 ఏళ్ళలో దాని లెక్క తీయాలి. అప్పుడు 3 నెలలకు ఎంత వస్తుందో అనేది. కాబట్టి వద్దు, నాకు కేసీఆర్ గారు అంటే చాలా గౌరవం ఉంది. ఆయన చాలా గొప్ప, అయినా చాలా మంచి వ్యక్తి కూడా. కాకపోతే ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయనని భ్రష్టు పట్టించారు. జూన్ 5 తర్వాత నేనే ఎంపీగా గెలిచినాక నేనే రిజైన్ చేస్తా కదా. జూన్ తర్వాత ఎట్లాగో వస్తుంది బై ఎలక్షన్. జూన్ లో 4 నాడు రిజల్ట్ వస్తుంది, 5 నాడు ఛార్జ్ తీసుకుంటా, 6th కో 10th కో నేను రిజైన్ చేస్తా, పార్లమెంట్ గెలుస్తున్నా. జూన్ లో అప్పుడు ఎట్లా బై ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ బై ఎలక్షన్ లో కూడా ఇక్కడ మా క్యాండిడేటే గెలుస్తాడు. నాకు తెలిసి మాత్రము, నాకు తెలిసి నాతో ఎవరికి పోటీ లేదు, తప్పకుండా నేను గెలుస్తాను.